మత్తయి సువార్త 9వ అధ్యాయం చదువుతున్నామండి. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి మనము 25 వరకు చదువుదాం. 26 వరకు, 26 18 నుంచి 26 వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18 నుంచి 26 వరకు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొరొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునేనను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిది. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పైవస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచిందని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడిను. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లని గ్రోవులు వాయించి వారిని గొల్లు చేయుచుండి జన సమూహమును చూసి, సలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం ఆ దేశమంతటను వ్యాపించెను. రైట్. సో నిన్నటి దినాన్ని మనం చూసామండి, అక్కడ రెండు సంఘటనలు జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి అక్కడ ఉన్న సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె, 12 సంవత్సరాల కుమార్తె, తను చావు బ్రతుకుల్లో ఉండటము, తర్వాత చనిపోవటము, తను రావాలి అని చెప్పి ప్రభువారిని మరి ఇన్సిస్ట్ చేసినప్పుడు ప్రభువారు బయలుదేరటం, అప్పుడు ఒక స్త్రీ రక్తస్రావం కలిగిన స్త్రీ, ఈమె కూడా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉన్న స్త్రీ, ప్రభు యొక్క అంగీను తాకటం, ఇమీడియట్లీ తను స్వస్థపరచబడటం మనం అక్కడ చూసాము. ఏమని చూసాము అంటే, నిన్నటి దినాన ఆ ఒక సమాజ మందిరపు అధికారి యూదుల్ని చూపిస్తున్నాడని, అయితే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ అన్యుల్ని చూపిస్తున్నాడని, అయితే ప్రభువారు వచ్చింది యూదుల కొరకే, తన బిడ్డల కొరకే అని మనకి అనుకుంటా ఉంటాము అనేక మార్లు. కానీ ప్రభువారు కేవలము యూదుల కొరకే రాలేదు, కానీ అన్ని జనాంగం కొరకు కూడా వచ్చారని ఈ ఒక ఉదాహరణ మనకు కనపడింది. ఈవెన్ ప్రభువారి పుట్టుకలో కూడా చూస్తే అక్కడున్న 5 స్త్రీల్లో 4 అన్యులే, ప్రాముఖ్యంగా రూతు, మోయబి దేశస్థురాలు, మరి మిగతా వాళ్ళందరూ కూడా పాపులే. ప్రభువారు 2 కొరకు వచ్చారు, అటు యూదుల కొరకు, ఇటు అన్యుల కొరకు. అయితే యూదుల కన్నా ముందు రక్షణ అన్యులకు వచ్చిందని మనం దీంట్లో చూసాం నిన్నటి దినాన. దేవుడు ముందు రక్షించింది ఎవరిని అంటే, రక్తస్రావం కలిగిన స్త్రీకి రక్షణ వచ్చింది, అనగా అన్యులకు వచ్చింది. తర్వాత తను వెళ్ళి ఆ ఒక చిన్నదాన్ని, ఆ యూదులను కూడా తను రక్షిస్తాడు. ఇది నిన్నటి దినాన్ని మనం చూసాం. మొట్టమొదటిగా దేవుడు రక్షిస్తుంది మనల్నే. అయితే మనకు తెలుసు అక్కడ చదివిన దాంట్లో ఆయన వచ్చి సాగిలి పడతాడు. ఆయన ముందుగానే ఆ అమ్మాయికి రక్షణ రాకుండా ముందుగానే సాగిలి పడతాడు. ఇవాళ మనకి దేవుడు మనకి ఎట్లా తోడై ఉన్నాడు, దేవుడు ఎంత కృపామయుడు, దేవుడు తన ప్రజలు, తన జనాంగమైన ఆ యూదుల్ని పక్కన పెట్టి అన్యులైన మనల్ని ఎన్నుకున్నాడు అన్నప్పుడు మనం కూడా సాగిలి పడాలని నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం. అయితే ఇవాళ 20వ వచనాన్ని మనం చూద్దాం. 20వ వచనం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరములు రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మాత్రమే మనం చూద్దాం. రక్తస్రావం అంటే ఏంటి? లేవీ కాండము 15వ అధ్యాయం 25వ వచనం. లేవీకాండము 15వ అధ్యాయము 25వ వచనం. ఒక స్త్రీ కడగా ఉండు కాలం నాకు ముందు ఆమె రక్త పాపము ఇంకా అనేక దినములు స్రవించను. ఆమె కడగా నుండి కాలమైన తరువాత స్రవించత ఆమె కడగా నుండి దినములనే ఆ స్రావ దినములన్నీ ఉండును, ఆమె అపవిత్రురాలు.
తను అపవిత్రురాలు. 28 వరకు చదవండమ్మా. అపవిత్రురాలు ఆమె శ్రావదినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగా ఉన్నప్పటి మంచం వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుంటునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. వాటి ముట్టు ప్రతి వాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. ఆమె ఆ శ్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని లెక్కించుకుని అవి తీరిన తరువాత పవిత్రురాలగును. ఏమంటున్నారండి వాళ్ళని? 7 దినాలు కడగా ఉండాలట. అది వాళ్ళని ఎవరు ముట్టుకున్నా వాళ్ళు అపవిత్రులే. ఆ దినమంతా వారు కూడా అపవిత్రులే. వారిని చాలా దూరంగా ఉంచుతారు. సాయంత్రం వరకు దూరంగానే ఉండాలి. కానీ అపవిత్రురాలుగా ట్రీట్ చేసేవాళ్ళు. అటువంటి రోగము ఇప్పుడున్న ఈమెకి రక్తస్రావం కలిగిన స్త్రీ. ఇది రక్తస్రావం కన్నా మెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు అంత దూరంగా పెట్టేవాళ్ళు. ఎందుకు నాకు నాకు ఊహం తెలిసిన వరకు కూడా ప్రాముఖ్యంగా ఈ యొక్క టైంలో ఈ యొక్క పీరియడ్లో ఎప్పుడైతే ఇది జరుగుతూ ఉండిద్దో ఈ టైంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటే వారు పూజ చేయటానికి లేదండి. అన్యుల్లో పూజ చేయటానికి ఉండదు. ఏది ముట్టుకోకూడదు, ముట్టుకోరు. ఈవెన్ యూదుల్లోనూ అదేవిధంగా రోమన్ కేథలిక్ చర్చిల్లో కూడా వారిని దూరంగా ఉంచుతారు. బైబిల్ చదవటం కూడా లేదని చెప్పేసి వాళ్ళని పక్కన పెడతారు. అటువంటిది మీరు అర్థం చేసుకోండి, ఆ ఒక సమయాన వారిని చాలా చిన్న చూపు చూస్తారు. వారిని చాలా దూరంగా ఉంచుతారు. కుటుంబంలో కూడా కలవనీరు వాళ్ళు, పక్కన పెడతారు. అటువంటి పరిస్థితిలో ఉన్న ఒక స్త్రీ ఎప్పుడైతే మెన్సెస్ లో జరుగుతున్నప్పుడే తనని అట్లా పెడతారు. ఆ పీరియడ్ మహా అయితే ఒక 4 రోజులు ఆ ఉండిద్ది. ఆ సిచ్యువేషన్ 4-5 రోజులు ఉండిద్ది. ఈ 4-5 రోజుల్లో ఉన్నప్పుడే వారు ఒక నరకాన్ని చూస్తారు. వాళ్ళు ఒక విధంగా చెప్పాలి అంటే లోపల నుంచి జీవం బయటికి వెళ్ళిపోతుంది, రెండో పక్కన బయట ఏమో ఒత్తిళ్ళు, మానసికమైన ఒత్తిడిలో కూడా వెళ్తారు. రక్తం అనేది బయటికి వెళ్ళిపోయినప్పుడు వారికి ఇరిటేషన్ కలుగుతూ ఉండిద్ది, ఎలర్జెటిక్ గా ఉండిద్ది, చాలా ఇబ్బందిగా ఉండిద్ది. దీంతో పాటు జనాలు కూడా బయట ఉన్న వాళ్ళు వారిని కించపరచటం, దూరంగా పరచటం, ఇబ్బంది పరుస్తూ ఉంటారు. అది 4 రోజులకి ఎట్లా ఉంటే ఈమెకి 12 సంవత్సరాల నుంచి ఉంది. ఈ 12 సంవత్సరాలు తన యొక్క పరిస్థితి ఏంటంటే తను ఎట్లా ఉంచారండి, అపవిత్రురాలుగాను. ఇక్కడ రక్తం అనేది, రక్తపోటం అనేది అది చూపిస్తుంది. లేవీ కాండంలో మనం అది చూసాం. అదే లేవీ కాండము 17:11 చదువుదాం. 17:11 రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటికే దానిని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తము దేనికండి? ప్రాయశ్చిత్తానికి. రక్తము దేహానికి, దేహానికి ప్రాణము. ప్రాణమైంది. రక్తం పోతుందంటే ఏంటి? ప్రాణం పోతుంది. ఈ రోగం ఎటువంటి రోగము అంటే ప్రాణం పోతున్న రోగం. అది ప్రాణమే పోతుంది. అటువంటి పరిస్థితిలో ఉంది ఆ స్త్రీ. 1-2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుంచి తను ఇబ్బంది పడుతూనే ఉంది. ఈ 12 అనే దాని విషయాన్ని ఇంకో చోట చూద్దాం. లూకా సువార్త 8:42 వచ్చింది. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుదల తన యొక్కతే కుమార్తె చాలా చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకునేను. ఆయన వెళ్ళిచుండగా జనుల సమూహం ఆయన మీద పడుచుండిది. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల యొక్క స్త్రీ ఎవరి చేతను స్వస్థత నందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. మీకు ఇక్కడ 2 విషయాలు కనబడుతుంది. ఇక్కడున్న ఈ యొక్క వ్యక్తి ఎవరండి? ఈ వ్యక్తి యాయీరు. అనగా ఆ ఒక దేనికండి? ఆయన
ఈ దేనికి అధికారి? సమాజ మందిరానికి అధికారి అయిన ఆ వ్యక్తి ఎందుకని బలవంతపరిచాడు తనకు ఒకటే కుమార్తె? తన చావుకి సిద్ధంగా ఉంది. అందుకని ఏం చేశాడు ప్రభువారిని? ఇంటికి రమ్మని బ్రతిమలాడాడు. బ్రతిమలాడాడు. అదే సమయాన అక్కడ ఉన్న జనసమూహం ఏం చేస్తుంది? ఒత్తుతుంది. అక్కడ ఒక మాట ఉండిద్ది, జన సమూహము ఆయన్ని ఒత్తుతున్నది. ఇంగ్లీష్ లో ఏమిటంటే ప్రెస్డ్ అని ఉండిద్దండి. పడటం వేరు, ప్రెస్సింగ్ అనమాట. అంటే ఆయన ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, అంతగా జనము ఎక్కువైపోయి కిక్కిరిసిపోయి ఉన్నారు. ప్రెస్సింగ్ అనమాట. అదే సమయాన ఒక స్త్రీ ఏమో తాకింది. ఒత్తిన వారికి ఏమి జరగలేదు, కానీ తాకిన దానికి మాత్రమే జరిగిందండి అద్భుతం. నిన్నటి దినాన్ని అదే చూసాం. మన ప్రార్థనలు దేవుణ్ణి ఒత్తేటట్టుకు ఉండకూడదు, ప్రభువారిని తాకేటట్టుకు ఉండాలి. తాకటం అనేది నేర్చుకోవాలి. రెండవది, 12 సంవత్సరాలు కలిగిన ఆ పాప కోసం ప్రభువారు వెళ్తున్నారు. పిలిచింది, బలవంతపరిచింది ఎవరు అంటే ఆ వ్యక్తి అధికారి. అయితే ఇక్కడ ఈ స్త్రీ బలవంతపరచలేదు. ఇక్కడ ఏమైందండి? ముట్టుకుందంటే తను ఒకటే కూతురు కాబట్టి ఆ కూతురు మీద మమకారంతో దేవుణ్ణి పిలిచాడు. ఆ అమ్మాయి ఒక వయసు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు కలిగిన వ్యక్తిని కళ్ళ ముందు లేకపోతే తను ఎంతగా అలమటించుంటాడు. ఆ పాప చచ్చిపోయింది, అది తెలిసిద్ది, అలమటించాడు. మరి ఒక్కసారే ప్రాణం పోయిన ఆ పాప కొరకు ఎంత అలమటిస్తే ఈమె రోజు అలమటిస్తుందండి. రోజు రక్తస్రావం జరిగి రోజు రోజు ప్రాణమే పోతుంది, ఎందుకంటే రక్తంలోనే ప్రాణం ఉంది. ఆ రక్తం పోయే కొద్దీ ప్రాణం గిజగిజలాడుతూ ఉండేది, కొట్టుకులాడుతూ ఉండేది. అప్పుడు ఈ ప్రభువారు, అందుకనే మొట్టమొదటిగా ప్రభువారు ఈమెకే డీలింగ్ చేశాడండి. ఈమెనే తాకాడండి, తాకని ఇవ్వటానికి అలౌ చేశాడు ప్రభువారు. దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడో. ఒక స్త్రీ ఎవరో కాదండి, మనమే. మనకు తెలియనే తెలియదు దేవుడు ఏమై ఉన్నాడని. ఎందుకంటే ఈ వ్యక్తి 12 సంవత్సరాలు ఇంత టైం ఎందుకు పట్టింది తెలుసండి? తను వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అందరి దగ్గరికి వెళ్ళింది, అన్ని చోట్ల ప్రయత్నాలు చేసింది, ఎవరికి దేవుని దగ్గరికి వచ్చింది. ఆ వ్యక్తి మరి అన్ని చోట్లకి వెళ్ళొచ్చాడా? లేదు, డైరెక్ట్గా వచ్చాడు. అంటే ఆయనకి దేవుడు తెలుసు, ఈ స్త్రీకి దేవుడు తెలియదు. మన మన జీవితాల్లో మనం నేరుగా దేవుని దగ్గరికి రాలేదు. మనం అనేకమైన ప్రయత్నాలు చేసి చేసి అన్నిట్లో కూడా విఫలమై చివరికి మనం దేవుని దగ్గరికి వచ్చాం. ఆయన డైరెక్ట్ దేవుని దగ్గరికే వచ్చాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఉన్నారనుకోండి, నా మటుకు నేనైతే నువ్వు అన్ని ట్రై చేసి నా దగ్గరికి వచ్చావు కదా, అంటే వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు, నేనే కదా కొద్ది గాగు కూర్చో అని చెప్పేసి చెప్పేవాడినేమో. ముందు నా కోసమే వచ్చిన వ్యక్తికి నేను ఇంపార్టెన్స్ ఇచ్చేవాడినేమో. దేవుడు అటువంటి వాడు కాదండి. దేవుడు నిజంగా తనికిరా స్వరూపుడు. నిన్నటి దాన్ని మనం చూసాం, ఆ మంచి ఒలివ చెట్టులో ఉన్న కొమ్మల్నే పక్కన పెట్టి వారి యొక్క తిరుగుబాటు స్వభావం ద్వారా అడవి స్వభావం అయిన మనల్ని దేవుడు తీసుకున్నాడండి. ఈ యొక్క విషయాన్ని చూసే కొద్దీ మన నాకైతే ఎంతగా అనిపించదు అంటే, ప్రభువా దేనికి పనికిరాము, మంచితనం అనేది లేదు, అన్నిట్లో నిర్లక్ష్యత. మీకు తెలుసండి యూదులు ఎంతగా నిష్టగా ఉంటారు, ఇవాళ వాళ్ళు నిష్టగానే ఉంటారు, వాళ్ళు చాలా నిష్టంగా ఉంటారండి. టైం అంటే టైము, దేవుడు అంటే వాళ్ళు మొహమాట లేదు. అన్ని విషయాల్లో వాళ్ళు ఇచ్చే విషయాల్లో అన్నిట్లో కూడా వాళ్ళు దేవునికి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తానే ఉంటారు వాళ్ళు. కానీ అవన్నీ పద్ధతుల్లో వెళ్తూ ఉంటారు. నాకు తెలిసిన వరకు అయితే క్రైస్తవులకు టైమింగ్ని ఫాలో అవ్వరు, క్రైస్తవులు అంత సీరియస్నెస్ ఉండదు. ఎందుకంటే ఒక దినాన వాళ్ళందరూ కూడా ఎట్లా అయిపోతారంటే అలవాటు కింద దేవుడికి మార్చేసుకుంటారు. కానీ యూదులు అట్టంటోళ్ళు కారు. యూదులు చాలా పర్టికులర్గా ఉంటారు, వాళ్ళు అంత నిష్టగా ఉంటారు. అందుకని సబాత్ దినాన వేరే వాడు పనిచేస్తే ఊరుకోరు వాళ్ళు. వాళ్ళు ఊరుకోలేదు, అంత నిష్టగా ఉన్నా అంత పర్టికులర్గా ఉన్నా వారిని పక్కన పెట్టి మనం తీసుకున్నాడు.
దేవుని ప్రేమ ఇది చూపిస్తుంది, మనల్ని ఎంతగా ప్రేమించున్నాడని. దాని తర్వాత తను ముట్టుకున్నది దాని గురించి ఇలా చూద్దాం. దేవుని యొక్క ఆ ఒక చెంగును తను తాకిందండి. మత్తయి సువార్త 14:36 14:36 గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువ నన్ను రక్షించమని ప్రార్థన చేశాను. కంటిన్యూ చేయడమ్మా. మత్తయి సువార్త 14:34-36 34 ఉందండి. అవునమ్మా. వాళ్ళిద్దరూ వెళ్ళి గెన్నసరేసు దేశంలోకి వచ్చిరి. ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనిమ్మని ఆయనను వేడుకొంది ముట్టిన వారు అందరిని స్వస్థతనొందిరి. ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు, వస్త్రపు చెంగు. అసలు వస్త్రపు చెంగు ఏం చూపిస్తుంది? వస్త్రపు చెంగు యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీనికి వారు అంతగా బతుమలాడుతున్నారు. ఇది ఎక్కడెక్కడ ఉన్నది? సంఖ్యాకాండము 15:38 సంఖ్యాకాండం 15:38 నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము, వారు తమ సరి తరతరములకు తమ బట్టలు అంచులకు కుచ్చులు చేసుకుని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. అంచులు అనేది అసలు యాక్చువల్లీ మొదలైంది వీళ్ళ దగ్గర నుంచి, యూదుల దగ్గర నుంచి. అంచు అనేది అక్కడే, అది కూడా స్ట్రైట్ గా ఉండాలి. ఆ అంచు అనేది ఇక్కడే మొదలైంది. ఇక్కడ అంచులు కనపడాలి, దాంతో పాటుగా ఏం కనపడాలండి? అంచులు కుచ్చులు అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. నీలి అనేది ఏం చూపిస్తుంది అంటే అది పరలోకాన్ని, ఆకాశాన్ని చూపిస్తుంది. అంటే ఆకాశము యొక్క ఇది ఎట్లా ఉంది అంటే, ఉదాహరణకి మన హాస్పిటల్కి వెళ్ళంగానే చెత్త చూడంగానే ఏం గుర్తొచ్చింది? ఈయన డాక్టరు అని గుర్తొచ్చింది. ఆప్రాన్ వేసుకొని చెత్త పట్టుకొని నేను డాక్టరే. అట్లాగా ప్రతిదానికి ఒకటి ఉండిద్ది. అట్లాగే కొంతమందిని మనం చూస్తే మనకి బళ్ళు మీద వెళ్తున్నప్పుడు అక్కడ ప్లస్ సింబల్ ఉన్నా దాని మీద లేకపోతే మెడికల్స్ సింబల్ ఉంటే ఎవరు ముట్టుకోరు, లేదా పోలీసులది వాళ్ళు వాళ్ళ సింబల్ ఉండిద్ది. అట్లాగే ఇక్కడ ఒక సింబల్ ఉంది, ఆ కలర్ ఏంటి అంటే బ్లూ కలర్. ఈ బునుకు కలర్ దేని చూపిస్తుంది అంటే ఆకాశాన్ని చూపిస్తుంది. ఇదేం చెప్తుంది? మేము భూ సంబంధమైన ప్రభుత్వానికి సంబంధించిన వారము కాము, మేము దేనికి సంబంధించిన వాళ్ళం? సంబంధమైన దానికి సంబంధించిన వాడిని అయి ఉన్నానని చెప్తుంది. ఇంకొక వచనం చూద్దాం. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 22:12 22:12 నీవు కప్పుకొను నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకొనవలెను. ఏం చేసుకోమంటున్నారండి? అల్లికలను చేసుకోవాలి. 4 చెంగులకు 4 చెంగులు అల్లికను చేసుకోవాలి. ఇక్కడ దీని ద్వారా మనకు అర్థమే ఏమవుతుంది? ఇది చూస్తుంటే ఈ యొక్క చెంగు అనేది దేన్ని చూపిస్తుంది అంటే నీతిని చూపిస్తుంది. రెండవది నీలిమి అనేది ఏం చూపిస్తుంది అంటే పరలోకము ఏలుతుంది అని చూపిస్తుంది. అందుకని వారు ఏం చేస్తారండి? వారి వారి వస్త్రాల్ని, ప్రభు వారి వస్త్రాన్ని తాకమని, తాకటానికి అలౌ చేయమని వారందరూ బతుములాడుకుంటారు. ఇప్పుడు ఈ యొక్క స్త్రీ ఏం జరిగిందండి? ఈ స్త్రీ ఆ చెంగునే తాకింది. చెంగును తాకటం వల్ల ఏమైంది? తాను కూడా నీతిమంతురాలుగా మారింది. చెంగును తాకటం వల్ల ఏమైంది? నీతిమంతురాలుగా మారటమే కాదు, దేవుని యొక్క పరలోక సంబంధమైన ప్రభుత్వాని క్రిందకి తనువు వచ్చింది.
ఇక్కడ తెంగు తాగటం అనేది అది చూపిస్తుందండి. ప్రతి చోట కూడా మనకి ఇదే కనపడతా ఉండేది. చెంగు తాకటము అంటే ప్రభువారి యొక్క నీతిని తాకటము. ప్రభువారిని తాకినప్పుడు ప్రభువారిలో ఉన్న నీతి కూడా మనలోకే వచ్చింది. అందుకని నీతి కార్యాలు అవసరం లేదు. నీతిమంతుడైన దేవుణ్ణి కలిగి ఉంటే చాలు. నీతిమంతుడైన దేవుణ్ణి తాకింది, తను తన చెంగును తాకింది, తను తను కూడా నీతి వస్త్రాన్ని కలిగింది. రెండవదిగా తను ఎవరి ప్రభుత్వం క్రింద వచ్చిందంటే ఆ పరలోక సంబంధమైన ప్రభుత్వాన్ని క్రిందకి తను వచ్చినట్టుగా మనకు ఇక్కడ కనపడతా ఉంది. ఈ విషయాన్నే ఇక్కడ మనం చూస్తున్నామండి. సో ఇక్కడ తను చెంగును తాకటం అనేది దీన్నే ఎక్కువ చూపిస్తుంది. చెంగును తాకింది కానీ చెంగును వత్తలేదు. మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? వత్తారు ప్రభువారిని. మొడతలు పోతాయి, ప్రభువారి చెంగును, ఆ ఒక వస్త్రపు చెంగును తాకటం వల్ల తనకి స్వస్థత వచ్చింది, నీతిమంతురాలుగా మారింది. మనము తన విషయాలు మనం చూడగలుగుతాం. ఇవాళ ప్రతి విషయాల్లో కూడా మనకి ఇదే ఇంపార్టెంట్ అండి, ప్రభువారిని తాకుతున్నామా? అందుకనే మత్తయి సువార్త 9:21 ఉండిద్ది. తాకిన తర్వాత ఏమన్నాడు చూడండి ప్రభువారు, మత్తయి సువార్త 9:21. నేను ఆయన పై వస్త్రం మాత్రమే బాగుపడుతున్నాను అనుకుని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను. యేసు వెనకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగుపడుతున్నాను చెప్పగా ఆగడి నుండి ఆ స్త్రీ ఆ బాగుపడిను. ఇక్కడ ఏమన్నారండి, తను అనుకుంది నేను తన యొక్క వస్త్రాన్ని తాకితే చాలు, అదే విశ్వాసం. తను విశ్వసించింది. ప్రభువారు ఏమన్నారు? నీ విశ్వాసమే, విశ్వాసము ఎంత అవసరమో అండి. మనం ఎప్పుడు దేవుణ్ణి తాకుతామో తెలుసా అండి? ఎప్పుడు తాకుతామండి? ఎప్పుడు తాకుతామండి దేవుణ్ణి? ఎప్పుడైతే మనం దేవుణ్ణి విశ్వసిస్తాం. దీనికి ముందు తను అనేకమైన విషయాలను విశ్వసించింది, ఫెయిల్ అయింది. ఇందాక కూడా నేను అదే చెప్తా ఉన్నాను మీకన్నా ముందు ఉన్న కాల్లో. ప్రభువారు వెంటనే రామనంగానే వారందరూ వెంటనే వలల్ని విడిచేసి అన్ని విడిచేసి వచ్చేస్తారు. కానీ లూకాసు వార్త ఆస్తా ఉంటారు అన్నమాట. వారు ఆ రాత్రి మొత్తం కష్టపడతారు, ఒక్క చేప పడదు. తర్వాత ఉదయాన్నే వచ్చినప్పుడు ప్రభువారు కొంచెం లోతుగా వేయమనగానే చేపలు పడినాయి. అది చూసిన తర్వాత వెంటనే వాళ్ళు విడిచేసి వచ్చేస్తారు. కానీ అక్కడ చూస్తే రెండే దోణులు ఉంటాయి. ప్రభువారు వచ్చినప్పుడు రెండు దోణులే ఉంటాయి. అంటే మిగతా దోణులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? సముద్రం లోపలికి వెళ్ళి ఉంటాయండి. ఏదర వెళ్ళే ఉంటాయి, లేదంటే అది ఉదయాన్నే కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వచ్చేసేసి వాళ్ళు వ్యాపారానికి కూడా వెళ్ళిపోయి ఉంటారు అవి అమ్ముకుంటాను. అందుకని అక్కడ ఓడలు అక్కడ ఏమీ లేవు, కేవలం ఈ రెండే ఉండేవి. ఈ రెండే ఎందుకు ఉంటాయి? వీళ్ళకి ఏం పడలేదు. అంటే వీళ్ళందరూ ఎప్పుడు దేవుడు రామనంగాలు వచ్చారు, ఎప్పుడు దేవుని మాటకి విధేయత చూపించారు? మొట్టమొదటిగా వారు శ్రమ పడ్డ తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మనం అనుకుంటాము అయ్యో నేను ఫెయిల్ అయిపోయాను. మనం ఎంత ఫెయిల్ అవుతా ఉంటామో అంత దేవునికి దగ్గర అవుతా ఉంటాం. మనం మోర్ వి ఫెయిల్ మోర్ వి కమ్ క్లోజ్ టు గాడ్. దేవునికి చాలా దగ్గర అవుతా ఉంటాం. ఫెయిల్యూర్స్ వల్ల మనం నిజం యథార్థత మనం గ్రహిస్తాం. పేతురు వాళ్ళ విషయం కూడా అదే. పేతురు అను జబిదే కుమారులు వారు వెంటనే విడవటానికి కారణం వాళ్ళ వలల్ని అని వాళ్ళ తండ్రిని కారణం ఒకటే ఒకటి, వాళ్ళు ఫెయిల్ అయ్యారని. ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు బాధపడతా ఉన్నారు. బాధపడుతున్నప్పుడు ప్రభువారు గుర్తు చేశారు, కొంచెం లోతుగా వేయమనగా చేపలు పడి. అక్కడ ఏం చూస్తున్నాము అంటే వారు ఆధారపడిన దేని మీద, వాళ్ళంత డిసప్పాయింట్మెంట్గా ఉండాల్సిన కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రయత్నాలు చేశారు, వారి యొక్క జీవితం మొత్తం కూడా దేని మీద ముడిపడి ఉందంటే కేవలము చేపల మీదే. చేపలు పడితే వారి యొక్క బిజినెస్ జరిగిద్ది, చేపలు పడితే వారి యొక్క కుటుంబము నడిచిద్ది. వారి యొక్క విశ్వాసం దేని మీద ఉంది? వారి యొక్క పని మీద ఉంది. ఇప్పుడు దేవుని మీద విశ్వాసం వచ్చే ముందు ఏమైంది? దేనైతే విశ్వసించారో అది ఫెయిల్ అయింది. మనము దేవుణ్ణి విశ్వసించాలి అంటే, దేవుణ్ణి వెంబడించాలి అంటే, మొట్టమొదటిగా మన జీవితాల్లో కూడా మన కుటుంబము ఫెయిల్ చేసిద్ది, తర్వాత మనం అనుకుంటున్న పనిలో ఫెయిల్ అవుతాము. మనం దేని మీద అయితే కాన్ఫిడెన్స్ ఉండిద్దో, దేని మీద అయితే మనం విశ్వాసం పెట్టుకుంటామో, అక్కడ అన్నింటిలో కూడా ఫెయిల్యూర్ అయినప్పుడు మాత్రమే దేవుని వైపు తిరుగుతామండి. అప్పుడు మాత్రమే దేవుడి ప్రవంగాన్ని వెంటనే మనం దేవునికి
మనం సరెండర్ అయిపోతాం. ఇక్కడ కూడా స్త్రీ అంతే, 12 సంవత్సరాలు తను కష్టపడింది, తను ఏదో అనేకమైన ప్రయత్నాలు చేసింది, అన్ని ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది తర్వాత తెలుసుకుంది, నేను చివరిగా ప్రభునే నేను తాకుతాను, నేను ఎట్టి పరిస్థితి నేను స్వస్థ పొందుతానని విశ్వాసముతోటి దేవుని తాకింది, స్వస్థ పొందుకుంది. అప్పుడు దేవుడు ఏమంటాడు, ఏమంటున్నాడండి ప్రభు గారు, దాని అర్థం ఏంటంటే తన ధైర్యాన్ని ఎప్పుడో కోల్పోయింది, ధైర్యాన్ని కోల్పోయింది, భయంతో ఉంది, భయభ్రాంతులై ఉంది. దేవుడు అడగటం వల్లనే కాదు కానీ తన జీవితం అంతా కూడా భయంతోటే ఉంది. ఎందుకని, ఎందుకంటే రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గర ఒకలాంటి వాసన వచ్చింది. రక్తస్రావంతో ఉన్న వ్యక్తుల దగ్గర వ్యక్తుల్ని తన దూరం పెడతా ఉంటారు. ఆల్రెడీ తను జీవితంలో మొత్తం కోల్పోతుంది, ఒక పక్కన క్షీణిస్తుంది అతని ఒక శరీరము, రెండో పక్కన వ్యక్తులు కూడా దూరం పెడుతున్న ఆ పరిస్థితిలో దేవుడు తన్ని కరుణించాడు. దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఎవరు కూడా రక్తస్రావం కలిగిన స్త్రీని దగ్గరికి తీసుకొని పోక వారిని దూరంగా పెడతారు. అటువంటి స్త్రీని దేవావు తండ్రి నిన్ను తాకటానికి, తాకటమే కాదు కాని ప్రభ ధైర్యం తెచ్చుకో కుమారి అన్నావు ప్రభ. దేవావు తండ్రి ఎంతగా ప్రియముగా ప్రభ ఒక తండ్రి బిడ్డను పిలిచినట్టుగా ప్రభ నీవు నీ బిడ్డగా తన్ను స్వీకరించిన విధానం బట్టి నీకు వందనాలు దేవా. నిజమే ప్రభ, మా జీవితంలో మేము కూడా అనేకమైన ప్రయత్నాలు చేసి విఫలమవుతాం. కనీసం విఫలమైనప్పటికీ దేవో తండ్రి దేవుని తట్టు తిరగటం మాకు నేర్పండి ప్రభ. అనేక సార్లు సొంత ప్రయత్నాలే చేస్తూ ఉంటాం పేతులు వలె, అయితే ప్రభ ఆ ఒక ఫెయిల్యూర్స్ లో ప్రభ నీ తట్టు తిరగాలని గుర్తు చేస్తుందని మర్చిపోతా ఉంటాం. దేవ అనుదినము నేను మేము నీ వైపు తిరగడానికి సహాయం, మరీ అధికంగా మేము ఫెయిల్ అయ్యే కొద్దీ అది అధికంగా దేవతని తట్టు తిరగటం మాకు నేర్పండి. ప్రాముఖ్యంగా ప్రభ ఈ సహోదరి పట్ల నువ్వు ఎంత కనికరించావో దేవా, నీ చెంగును తాకటానికి, నీ వస్త్రపు చెంగును తాకటానికి దేవా తన్ని, దేవా తన్ని ఎలా చేసావు ప్రభ. నిజమే ప్రభ, ఆ వస్త్రము నిజంగా ఆ నీతిని చూపిస్తుంది, ఆ వస్త్రము ప్రభ దేవ పరలోకాన్ని చూపిస్తుంది. దేవా మేము అర్హులమా ప్రభ, భూమి మీద ఉన్న వారము, మనులో నుంచి వచ్చిన వారము, మనలోనే కలిసిపోవాల్సిన వారము, పర సంబంధులుగా మమ్మల్ని మార్చి ఉన్నావు. ఓ ప్రభ నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా మట్టిలో నుంచి వచ్చిన వారు మన్నైపోవాల్సిన మమ్మల్ని దేవా పర సంబంధమైన బీజాన్ని మాలో వేసి ఆత్మ సంబంధులుగా మమ్మల్ని మార్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. దేవా మరి నీ యొక్క కుమార్తెగా తను మార్చి ఉన్నావు దేవా, నిన్ను ముట్టుకుంది దేవా, నిన్ను తాకింది, విశ్వసించింది దేవా, తను నీ కుమార్తెగా మారిపోయింది. ఇవాళ దినాన ప్రభ నిజంగా అనేకులు దేవా నిన్ను గ్రహించలేక దేవో తండ్రి వారు గతించిపోయి ఉన్నారు, కానీ దేవా మా పట్ల మీరు కనికరించినందు నీకు వందనాలు. దేవా నీవే విశ్వాసాన్ని దయచేసావు, దాన్ని కొనసాగిస్తుంది కూడా నీవే నాయన. దేవావు తండ్రి మరి భూ సంబంధమైన మమ్మల్ని పరసంబంధులుగా మారుస్తూ నీతే లేని మాకు దేవో తండ్రి నీతిమంతులుగా మార్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ. యేసు మా ప్రభ. అవును ప్రభా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మనుషులుగా అయితే ప్రభా నాయన మరి నిజంగా ఒక కుష్ఠ రోగిని వెళ్ళి మేము ముట్టుకోలేం ప్రభా నాయన. నిజంగా రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళ దగ్గరికి మేము ప్రభా నిజంగా ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అయినా నా ప్రభా ఆవిడ అపవిత్రురాలని మా పాత నిబంధనలకు వాళ్ళని ఏ రోజు తడగా ఉంచుతారు, వాళ్ళని ఎవరు ముట్టుకున్నా ప్రభు వాళ్ళు కూడా అపవిత్రురాలని మా ప్రభా. అటువంటి రక్తస్రావం కలిగిన స్త్రీ నాయన నా ప్రభా నేను ముట్టుకుంది ప్రభా, స్వస్థత పొందుకుంది ఆయన. అంత పవిత్రుడు పరిశుద్ధుడు నాయన, అటువంటి గొప్ప దేవుడు నాయన. లోకంలో నీచులైన పాపులైన దరిద్రమైన వారి కొరకు నాయన ప్రభు ఎంత మందినో ప్రభా తండ్రి నాయన ప్రభా స్వస్థపరిచో తండ్రి. ఈనాడు నాయన మేము కూడా అనేక పాప రోగాలు కలిగినటువంటి వారం ప్రభా, ఇప్పటికీ మా ఇళ్ళ మీ జాలని కనికిరాన్ని చుట్టూ ఉన్నావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా నా తండ్రి, ఇంకా నాయన నా ప్రభా అటువంటి నాయన నా ప్రభా పాపాలు నాయన మలినాలు మాలో ఎన్నో ఉంటాయి ప్రభా, మొదట మేము వాటిని అసహించుకొని ప్రభా తండ్రి దూరంగా పోవడానికి ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా, కనికరించండి ప్రపంచోపండి తండ్రి. ఎందుకంటే నాయన నా ప్రభా నిజంగా మా ప్రభా వాళ్ళు లోపల నా తండ్రి డాలర్లుగా ఉన్నారు, వాళ్ళు చేసే పనిని చేసే వారుగా ఉన్నారు తండ్రి. వారు రాత్రి అంతా ప్రయత్నించారు విఫలమైపోయారు. అలా మా జీవితాల్లో ప్రభు కూడా నేను ఆయన ఎరిగినప్పటికీ ప్రభా తండ్రి ఇంకా మేము మా పనుల్ని నాయన నా ప్రభా ఈ లోకంలో మా కుటుంబాలు కావచ్చు ఏవైనా తండ్రి నేను కాకుండా అధికంగా ప్రేమించేవి ఎన్నో ఉండొచ్చు తండ్రి, వాటిని విడిచిపెట్టిన ఆయన రావడానికి సహాయం చేయండి. దేన్ని మేము ప్రేమిస్తున్నామో ప్రభా దాని మీద మాకు వ్యక్తం కలిగి
నా తండ్రి, నిన్ను మాత్రమే ప్రేమించేవారుగా నాయన మమ్మల్ని చేయండి తండ్రి. ప్రభా మీ మాట విని ప్రభా మమ్మల్ని వెంబడించే వారుగా మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభా. ఓ యేసు మా ప్రభా. సర్వనస్తు మా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ, దయాళుడా, కనికిరాల స్వరూపు అయిన మా నాయన గణమైన తండ్రి, మీకు సాగిలి పడి నమస్కరిస్తున్నాం తండ్రి. అయా నువ్వు స్తుతులపై ఆసీనుడు అయినా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా. ఆదరణ లేని ఆ స్త్రీకి, దిక్కు లేని ఆ స్త్రీకి నేనున్నానని చెప్పుకుంటూ నా తండ్రి ఆమెకు అభయమునిచ్చి ఆమెను కుమారి అని పిలిచి ఆమెకి ఏదైతే మరుగైనటువంటి ఆ యొక్క పరిస్థితిని నాయన మీరు ఆదరించి మీ సంతృప్తితో ఆమెను పరిశీలన చేసి నాయన ఆదరణని ఇచ్చిన మా ప్రభు మీకు వందనాలయ్యా. అవునయ్యా నా తండ్రి, నా దేవ, ఆమె ప్రత్యేకింపబడ్డది నాయన అనర్హురాలు అయినప్పటికీ దయాళత్వపు కాడికింద ఆమెను మరి గత కాలం అంతా కాచి కాపాడి ఉన్నారు. ఇప్పుడైతే మీ చెంత చేరింది, ఎప్పుడైతే ఆమె ఆశించి మీ యొక్క మరి నాయన చెంగును ముట్టి నా తండ్రి నీలోని ప్రభావాన్ని ఆమె పొందగలిగిందో దాన్ని బట్టి వందనాలు చెల్లించినా. ఎందుకంటే నా తండ్రి నువ్వు ఏదైనా చేయగల సమర్థత గల దేవుడవు. అయితే నా తండ్రి మా జీవితాల్లో కూడా నా తండ్రి నాయన నీ వైపు చూసి నీ సహాయాన్ని కోరే నీ రాసిలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ యొక్క ముంగిట నాయన మేము నిలిచి ఉండాలని నా తండ్రి మా యొక్క నా తండ్రి విశ్వాసము దినదినము వృద్ధి పొందలాగా మీరు కోరుతున్న సర్వాధికారి అయినందుకు వందనాలు మీకు సమర్పించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థించి బ్రతిమాల్చున్నాము తండ్రి. ఆమేన్. ఓ యేసు ప్రభువా, ఓ యేసు మా ప్రభువా. అవును తండ్రి, చెల్లించుకుంటున్నాము మరి నాయన యేసయ్య, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతిరోజు ఏదో ఒక నాయన ప్రభువా తెలియని నాయన మీ యొక్క వాక్యాన్ని నాయన మాకు బయలుపరుచుతున్నందుకే వందనాలు ప్రభువా. మరి అల్ప విశ్వాసిని ప్రభువా, మరి నాయన పాపంలో పడి ఉన్న మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీ ప్రేమను బట్టి వేలాది వందనాలు ప్రభువా. మరి ప్రభువా ఏసయ్య, మరి రక్తస్రావంలో మన ఆయన విశ్వాసించి నాయన నీ వస్త్రపు చింగుని మన ఆయన ప్రభువా, అలాగే అనుక్షణమునైనా మీ అంతనైనా విశ్వాసంతోనైనా భయంతో భక్తితో మీ మిమ్మల తాకే బిడ్డగా మమ్మల్ని చేసి మా యొక్క నాయన పాత పాపములన్నింటినీ నాయన ఆచారములను సమస్తమైన అన్నింటినీ విడిచిపెట్టి నాయన మరి ప్రభువా మిమ్మల్ని వెంబడించే బిడ్డగా మమ్మల్ని తయారు చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా. ఓ యేసు మా ప్రభువా. ఓ యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా. ఈ దినమును ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రేమను బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. రక్తస్రావం గల స్త్రీ ఉన్న పరిస్థితిని అంతటిని మా ముందు పెట్టి ఉన్నారు ప్రభువా. మేము మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. ప్రభువా ప్రభువా ఈ యొక్క మాట మాత్రమే స్వస్థ ఇచ్చేది, నీ యొక్క మాటలో మాత్రమే ప్రభువా మమ్మల్ని బ్రతికించేది, మాకు జీవాన్ని ఇచ్చేది ప్రభా. నన్ను జ్ఞప్తికి తెచ్చిన దేవానికి వందనములు స్తోత్రములు ప్రభా. అర్హత ఎన్నిక పరిశుద్ధత నీతి లేని మాకు ప్రభా మీరే నీతిగా ప్రభా సమస్తముగా ఉన్నందుకు మీకు ఎంతో కృతజ్ఞత వందనములు స్తోత్రములు ప్రభా. మీ వైపు చూడడానికి సహాయం చేయమని బ్రతిమలాడుచున్నాం ప్రభా. ఓ యేసు ప్రభువా. ఆమేన్. ఆమేన్. అక్క ప్రైజ్ లా.